ఇప్పుడు నేను అంటే లెట్ మీ క్లియర్ ఏంటి అంటే అమ్మవారికి మనం అంటే ఈ ఆటపోతుని కోయడమో కో నాటుకొని కోయడమో కోసి మనం అంటే మొక్కు తీర్చుకుంటాం, ఏదైనా బలి ఇస్తాం. అంటే అంటే ఇది ఎంత పూర్వీకుల నుంచి వస్తున్న ఒక ఆచారం సార్, ఏంటి అంటే ఈ ఆచారం గురించి ఒకసారి క్లారిటీగా ఉన్నా. అంటే మనం ఎనర్జీ అని చెప్తాం, అమ్మవారిని ఎనర్జీ అంటాం. అమ్మవారు ఎనర్జీ, అమ్మవారు ఎనర్జీ అని ఆ ఎనర్జీ అనేది ఏంటంటే ఇన్ఫినైట్ ఎనర్జీ. అంటే ఇప్పుడు మీరు సపోజ్ ఒక 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 విపరీతమైన అగ్నిగుండం చూశారు, అంటే ఒక అగ్నిగుండం ఎంత ఉంటుంది మనకి, అంటే చాలా ఫైరింగ్ మోడ్లో ఉన్నటువంటి ఒక అగ్నిగుండం, అది ఎంత ఎనర్జీ జనరేట్ చేస్తుంది మనకి, మనం చూస్తున్నప్పుడు మన ఎంత టెంపరేచర్ ఉంటుంది అందులో, అంత హై లెవెల్ ఎనర్జీ ఉన్నటువంటి శక్తిని మనం అమ్మవారు అంటాం జనరల్గా. మనకి హిస్టారికల్ మూమెంట్ చూసుకుని హిస్టారికల్గా చూసుకుంటే కూడా, కానీ దాన్ని ఈ ఈ థియరీ తీసుకొచ్చిందంతా కూడా వాళ్ళని నమ్మి వాటికి అనుగుణంగా వాళ్ళ అభిప్రాయాలు మార్చుకున్న వాళ్ళు, దాన్ని సంప్రదాయబద్ధంగా ప్రమోట్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏమంటే బలి ఇవ్వాలి అమ్మవారికి. అది ఏది, అది మేక కావచ్చు, గొర్రె కావచ్చు, కోడి కావచ్చు, ఏదైనా కావచ్చు. మనకి ప్రాంతాలు అంటే చిన్న చిన్న మారుమూల గ్రామాల్లో ప్రాంతాల్లో ఉన్నప్పుడు మనకి కొన్ని లోకల్ ఫెస్టివల్స్ అన్నీ వస్తాయి. అక్కడ కూడా మీరు నరబలి చూస్తారు, జంతుబలి, నరబలి, నరబలి కాదు సారీ, జంతుబలి చూస్తారు మీరు, జంతుబలి చూస్తారు మీరు. నరబలి అంటే అది యాంటీ సోషల్ యాక్టివ్. అక్కడ కూడా మనం జంతుబలి చూస్తాం, ఎక్కువగా మేకలు, గొర్రెలు, కోళ్ళు విపరీతంగా వస్తారు అక్కడ. సో వీళ్ళు వాళ్లకు ఉన్నటువంటి నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటి వెనక ఉన్నటువంటి మర్మం ఏంటి, అసలు నిజంగా అమ్మవారు ఒక జంతువును చంపమని చెప్పిందా అన్నప్పుడు మళ్ళీ మనకి లౌకికపరమైనటువంటి జవాబే వస్తుంది. లేదు, అమ్మవారు శక్తి స్వరూపం, అమ్మవారు ఈ అమ్మవారు మనం బలి ఇవ్వాలి, అమ్మవారు బలి ఇవ్వకపోతే శాంతి ఉండదు. మరి ఆ బలిచ్చిన యానిమల్ ఎందుకు తింటున్నాను, బలిచ్చిన యానిమల్ ఏం చేస్తున్నాను, వండుకొని తింటాను. అంటే ప్రతి మనిషి నమ్మకంలో థియాలజీలో ఎంతో అంత ఆత్మవంచన ఉంటుందండి. ఆత్మవంచన ఉంటుంది కాబట్టి వాటిని లాజికల్గా ఎదుటి వారిని కన్విన్స్ చేయలేరు. అంటే నేను ఇక్కడ అమ్మవారిని కానీ అమ్మవారికి సంబంధించిన సాంప్రదాయాన్ని కానీ నేను క్రిటిసైజ్ చేయట్లేదు. ఎందుకంటే వాటి నమ్మకాలు, వాటికి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళ సాంప్రదాయాలు అవి ఓకే. కానీ నిజంగా ఇవాళ జంతుబలి, ఇప్పుడు ఒక యాక్ట్ వచ్చింది అనుకోండి, మీరు కోడిని కూడా చంపకూడదు, అంటే ఇటువంటి వాటికి అన్న ఒక యాక్ట్ వచ్చింది అనుకోండి, అందరూ సమాజంలో ఉన్నటువంటి చట్టాలకు భయపడి మానేస్తారా లేదా. ఇప్పుడు ఆవు మీద కూడా రేపు పొద్దున నిషేధం వచ్చింది అనుకోండి, మొన్నటిదాకా ఆవు తిన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తారు, పూజ చేసినా చేయకపోయినా చంపనైతే చంపరు, చంపితే శిక్ష పడుతుందంటే చంపరు. సో అట్లా యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా వచ్చిందనుకోండి, మనము ఒక నమ్మకం ఉంది మనకి ఏంటంటే ఇలా బలి ఇస్తాం మనం అమ్మవారికి అనేది. నా లాజిక్ ఏంటంటే, ఇప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం, నా లాజిక్ ఏంటంటే నువ్వు ఏ జంతువుని అయితే బలిచ్చావో ఆ జంతువుని వండుకొని తినడం ఏంటి, మళ్ళీ ఎవరైనా కానండి, ఎవరైనా కానండి, నువ్వు బలిచ్చిన తర్వాత ఆ జంతువుని వండుకొని తినడం ఏంటి మళ్ళీ నువ్వు, అది ఆ తినడానికి మళ్ళీ నీకు ఇంకేం కావాలి, మద్యం కావాలి. సో కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అసలు ఇటువంటివి నిజంగా ఉన్నాయా సభ్య సమాజంలో, వీటి మీద సంపూర్ణమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి వ్యక్తులు, కొంత సంస్థలు, కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒపీనియన్ మీద ఈ జంతుబలి జరగకూడదన్నది నా అభిప్రాయం.